నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అనవసరమైన వ్యక్తుల యొక్క జోక్యం, అనవసరమైన వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలు, ఇవి మీ మానసిక వేదన కారణమవుతాయి. మనం ఎవరి జోలు పోలేదు, ఎవరిని ఏమీ అనలేదు, అనవసరంగా మనకబడి ఏడుస్తున్నారంటే చెప్పి మీరు అనుకుంటారు. మీరు గమనించండి, ఈ ప్రపంచంలో దేనికైనా మందు ఉందేమో కానీ అసూయాద్వేషాలకు మాత్రం మందు లేదు. దీనికి ఎవడు కనిపెట్టరు కూడా కనిపెట్టేడు మందు. అలాంటి వాటిని మీరు పట్టించుకొని మనసుకు తీసుకొని బాధపడటం అనేది అనవసరం. మీ సంతాన పురోగతి బాగుంది. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా చేయడానికి నిశ్చయించుకుంటారు. మంచి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సంబంధాలు కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి రాజకీయాలను దాటుకొని కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇతరత్ర రాజకీయాలు అన్నిటి తట్టుకొని మీ యొక్క స్థాయిని ఏదైతే ఉందో, మీ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజల ముందు ఉంచగలుగుతారు. మీకు రావాల్సినటువంటి గౌరవాన్ని, లబ్ధిని పొందగలుగుతారు. ఏ కోణంలో చూసినా, ఏ విధంగా చూసినా కానీ మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండండి. ఏ రకమైనటువంటి దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి విషయాలు విని మీరు ఆందోళన పడతారు. అలాంటి వాటిని ఏమీ పట్టించుకోవద్దు. ఏవి దయ్యాలు లేవు, భూతాలు లేవు, శాతపడు లేవు, ఏవీ లేవు. ఇలాంటి వాటిని మనసులోకి రానీయకండి. అనవసరమైన ఆలోచనల్ని మనసులోకి వచ్చి ఇబ్బంది పడద్దు. పిల్లలకేమి నరదృష్టి లేదు, మీ కుటుంబానికి కూడా ఏమి నరదృష్టి లేదు. మీకు అంతగా అనుమానంగా ఉంటే దైవికమనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ఇంటో ధూపం వేయండి. సర్వదరిద్రాలు పోతాయి. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి మాట. అందులో ఏమాత్రం తేడా లేదు. వివాహాలు, శుభకార్యాల విషయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. స్థిరాస్తుల్ని కొంత భాగం అమ్మి కొన్ని చోట్ల అభివృద్ధి చేయాలని చెప్పని మీరు భావిస్తారు. అమ్ముదామని చెప్పని చూస్తే రేట్ ఏమన్నో చాలా తక్కువగా అడుగుతారు. మీరు కొనాలని చూస్తేనేమన్నో రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు 5 రూపాయల వస్తువు 1 రూపాయి కమ్మాలి, అక్కడ 1 రూపాయి వస్తువుని 5 రూపాయలు కొనుక్కోవాలి. ఏమిటి మోసం, ఎవరిని దోచుకుందామని విరక్తి పుట్టి అసలు ఏది అమ్మకూడదు, కొనకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు భగవంతుడే చెప్తాడు, అప్పుడే చూసుకుందాలే. మనకు దక్కే యోగ్యత ఉంటే ఎవడు తీసుకెళ్ళాడు, మనకు రాని యోగ్యత ఉంటే ఎవడు ఇప్పించలేడు. ఈశ్వరచే ఎలా ఉందో అలా జరుగుతుంది అని చెప్పని ఒక మానసికమైనటువంటి నిర్ధారణకు వస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను అక్రమంగా వచ్చాయని, వీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని, డబ్బులు పెట్టారని ఇలాంటి నిందలు కూడా వస్తాయి. న్యాయస్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మీకే విజయం లభిస్తుంది. మనం ఎవరికి నోటి ముందు కూడు తీయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, చివరికి శత్రువర్గానికి కూడా మనం హాని తలపెట్టలేదు. అలాంటిది భగవంతుడు నాకెందుకు హాని చేస్తాడు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మీరు ఉంటారు. దృఢమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. రాబోయే రోజులు కూడాను మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. రేపు 2017 జనవరి నుంచి కుంభరాశి వారికి ఏకాదశంలో శని నడుస్తాడు. 11వ స్థానంలో శని అంటే మీరు పట్టించేలా బంగారం అవుతుంది. మీరు ఏ పోటీ పరిస్థితికి వెళ్ళినా కానీ విజయం సాధించగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి ప్రజాకర్షణ మీకు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఎలాంటి గండాలు ఉండవు. అన్ని విధాలుగా సుమారుగా ఒక 8 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి రాజయోగం అనేది కలుగుతుంది, అందులో సందేహమే లేదు. మీ జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు 2017లోనే మీరు సాధించుకోగలుగుతారు. అందరికంటే కూడాను ఉన్నత స్థాయిలో ఉన్నాను అని ప్రపంచానికి గర్వంగా మీరు చెప్పగలుగుతారు. ఒకప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్లే మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అంత శక్తివంతమైన గ్రహం శని
ఏకాదశిలో ఉండటం వల్ల మీకు చాలా మంచి లాభాలు ఉన్నాయి. శని మరింత ప్రసన్నుడు కావాలన్నా లేకపోతే మరిన్ని మంచి ఫలితాలు మనకి నిరాటంకంగా రావాలన్నా దానికి ఎటు కూడా శనిస్తాడు. మీరు ఇంకా కోరుకునేటైతే శనికి ఇష్టమైనటువంటి అఘోర పాశుపతి హోమం చేయించండి, ఒక 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించండి, నలుపు ఒత్తుతో దీపారాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తప్పకుండా వస్తాయని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. మిగిలిన గ్రహాలు ఏకాదశంలో ఉంటే ఇచ్చే యోగం వేరు, శని ఉంటే ఇచ్చే యోగం వేరు. శని 100కి 100 పాటు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు. అది మీ అదృష్టం కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి.